క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై టూ. క్యూ అనేది స్మాల్ పీ ప్లస్ స్మాల్ క్యూ ప్లస్ స్మాల్ ఆర్, రైట్? ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. క్యూ మైనస్ పీ ఈజ్ టు క్యూ మైనస్ క్యూ ఈజ్ టు క్యూ మైనస్ ఆర్ ఈజ్ టూ ఈజ్ టు ఫైవ్ ఈజ్ టు సెవెన్. అంటే ఫస్ట్ వాల్యూ రెండు అవుతే సెకండ్ ఐదు, మూడవది ఏడు అవుతుంది. ఇది నాలుగు అవుతే ఇది పది అవుతే ఇది పద్నాలుగు అవుతుంది. ఈ స్మాల్ పీ స్మాల్ క్యూ స్మాల్ కీ ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు, ఇవన్నీ సహజ సంఖ్యలు. దాని ముందు నెగటివ్ సైన్ ఉంది, దాని ముందు నెగటివ్ సైన్ ఉంది. రెండు ఐదు ఏడు, స్మాలెస్ట్ వాల్యూ ఎంత? రెండు. ఇది స్మాలెస్ట్ అయినప్పుడు పి ఏమవుతుంది? లార్జెస్ట్ అవుతుంది. పి ఏమవుతుంది? లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. సార్ ఎందుకు సార్ అవుతుంది సార్? క్యూ అనేది కాన్స్టెంట్, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై టూ. ఇక్కడేమో స్మాలెస్ట్, పీకి ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి పి అనేది లార్జెస్ట్. క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఏమో ఇక్కడేమో టూ ఈస్ టు ఫైవ్ ఈస్ టు సెవెన్, సెవెన్ ఏమో మ్యాక్సిమం వాల్యూ. రెండు ఐదు ఏడులో మ్యాక్సిమం వాల్యూ ఎంత? ఏడు. అంటే ఆర్ ఏం కావాలి? స్మాలెస్ట్ అవ్వాలి. ఆన్సర్లో నిష్పత్తిలో ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి, పి వాల్యూ అతి పెద్దదై ఉండాలి. ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఏమీ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ ఏంటి సార్ ఈ క్వశ్చన్కి? 12:9:7. చాలా లాజికల్గా ప్యూర్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ అర్థమవుతే ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలియకుండా క్యూ మైనస్ పీని 2K అనుకుంటారు, క్యూ మైనస్ క్యూని 5K అనుకుంటారు, క్యూ మైనస్ ఆర్ని 7K అనుకుంటారు, యాడ్ చేస్తారు క్యూ వస్తుంది, తీసేస్తారు. ఎవరు చేయమన్నారయ్యా అంత? ప్రతి ఒక్క క్వశ్చన్కి నువ్వు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తే నువ్వు అంత గెయిన్ అయిపోతావు. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి మీరు తెలంగాణ డిఏఓ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్, రైట్? ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐలో చాలా మంది స్టూడెంట్స్కి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాకు చాలా తక్కువ అయ్యాయి సార్, పేపర్ అసలు డిఫికల్టే లేదు. నేను ఈరోజు మీకు అనాలసిస్లో ప్రిపేర్ చేస్తాను, దాన్ని చదివేటట్టు చదివితే ఫస్ట్ టైమే మనకు క్లియర్ అవుతుంది. 2:5:7. 2 అనేది స్మాలెస్ట్ కాబట్టి పి అనేది లార్జెస్ట్, పి లార్జెస్ట్ కాబట్టి నేను ఆప్షన్ ఏ తీసేశాను, ఆప్షన్ డి తీసేశాను. అందరికీ బేసిక్ లాజిక్ మీదనే సార్ లెక్కలు. ఇది 7, 7 అనేది మ్యాక్సిమం కాబట్టి ఆర్ అనేది మినిమం, ఆర్ అనేది మినిమం, ఆర్ వాల్యూ మినిమం ఉండాలి. 12:9:7. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, రైట్? ఇదే మోడల్ కొన్ని నెలల క్రితం కూడా నేను, రైట్, నేను చెప్పాను సార్ ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ఇలానే ఆలోచించాలి అని. అన్ని క్వశ్చన్లకు, రైట్, బెటర్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. రెండు ట్రైన్లు ఉన్నాయి, 200 మీటర్లు, 175 మీటర్లు ప్యారలల్ ట్రాక్స్ మీద ఉన్నాయి. రెండు ట్రైన్లు, ఒకదానికి ఇదేమో సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకోటి ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో రైట్ చేయడానికి ఇంకొక యునీక్ పద్ధతి ఇది, చూడండి సార్. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? 7.5 సెకండ్స్ పడుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు? 7.5 సెకండ్స్లో క్రాస్ అవుతారు. అదే సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎంత టైంలో క్రాస్ అవుతారు? 37.5 సెకండ్స్లో క్రాస్ అవుతారు. ఇది 7.5, ఇది 37.5. అంటే ఇది టైం సార్, ఇది టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ పెరుగుతే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతే టైం పెరుగుతుంది, రైట్? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తేనేమో 7.5 సెకండ్స్లో క్రాస్ అవుతారు, సేమ్ డైరెక్షన్లో వెళ్తేనేమో 37.5 సెకండ్స్లో క్రాస్ అవుతారు. అంటే టైం రేషియో ఎంత? ఇది 1:5, ఇది 5:5. స్పీడ్ టైం ఏ రేషియోలో ఉంది? 1:5. స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది? ఏమీ ఫార్ములాలు ఏమి అవసరం లేదు, 5:1. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ.
సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎస్ వన్ మైనస్ ఎస్ టూ అంటే ఎస్ వన్ ఎస్ టూ ఏమవుతుంది 3:2 అవుతుంది. ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి 3:2 రేషియోలో ఉండాలి 3:2 ఈ చూడండి సార్ 36 2s are 36 3s are వెరీ సింపుల్. కొంచెం అలవాటు అయిపోతే మీరు చాలా ఈజీగా సెకండ్స్లలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది 7.5 seconds పడుతుంది. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది 37.5 seconds పడుతుంది. 37.5 seconds ఆపోజిట్ డైరెక్షన్లో పట్టే టైం 7.5 seconds, సేమ్ డైరెక్షన్లో పట్టే టైం 37.5 seconds. స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. 7.5 × 37.5 ఏ రేషియోలో ఉంది 1:5 రేషియోలో ఉంది. టైమ్ 1:5 రేషియోలో ఉంటే స్పీడ్ ఏ రేషియోలో ఉంటుంది 5:1 రేషియోలో ఉంటుంది. ఇది స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అవుతే స్పీడ్స్ని కూడాలి, సేమ్ డైరెక్షన్ అవుతే స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ 5, ఎస్ వన్ మైనస్ ఎస్ టూ 1, కూడితే ఎస్ వన్ ప్లస్ ఎస్ వన్ 2s1 6, ఎస్ వన్ ఎంత 3, ఎస్ టూ ఎంత 2. అంటే ఆన్సర్ ఏ రేషియోలో ఉండాలి 3:2 రేషియోలో ఉండాలి. ఇది 3:2 రేషియో కాదు, ఇది చూడంగానే 3:2 కాదని చెప్పొచ్చు. మన 18లో 59 అనే ప్రధాన సంఖ్య ఉంది, రైట్? 75లో లేదు. 120 and 75 25 2 37 25:75 అంటే ఇది 340s are, ఇది 8:3 రేషియోలో ఉంది. 25 8s are 25 3s are 125 into 80 ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ?